చిత్తూర్ జిల్లా సత్యవేడు మండలం పొడుకుప్పంలో వెలిసి ఉన్న ద్రౌపది అమ్మవారి ఆలయంలో గత 3 రోజులుగా కోలాహలంగా నిర్వహిస్తున్న కుంభాభిషేక మహోత్సవ వేడుకలు నిన్నటితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం గోపూజ, 4వ కాలయాగ పూజ, మహాపూర్ణాహుతి, దేవతలకు మహాఅభిషేకంతో పాటు దీపారాధన నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చివరి రోజు మహాకుంభాభిషేక కార్యక్రమానికి పాల్గొని ద్రౌపది అమ్మవారికి పంచపాండవులకు విశేష పూజలను జరిపారు. అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలో విరాళాల సేకరణతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దాతల ద్వారా విరాళాలు సేకరించి ద్రౌపది ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలాజీరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. எடு கோகுல கட்டல எல எல ஒட்டி இருக்கோம். எடு கோவில் அருகில் வருமாறு கேட்டுக்கொள்கிறோம். வாங்க 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 வாங்க, சுத்த வந்துட்டேன். வந்துட்டியா? சுத்த வந்துட்டியா? ஆ சரி, கொஞ்சம் உள்ளே வா. பையன் பையன் வந்துரு, உள்ள வந்துரு, உள்ள வந்துரு, உள்ள வா. அண்ணா கொஞ்சம் உள்ள வா, உள்ள வா, வந்துருமா? அப்படியே போயிடு, அப்படியே போயிடுங்க, வழி விடுங்க, வர வழி விடுங்க, பக்கம் போயிடுங்க. ஓகே ஓகே சார், போட்டேன்.